topic is refraction of light. Is it visible or not? Yes, sir, it is very clear. So everybody can see that one. Letterings, letters. Yes, a little bit even, I think it's fine. Everything is clear, sir. You go ahead. So refraction of light is our topic. In this, we are having two different cases we are going to discuss. దీంట్లో మనం ఇంకా రెండు విషయాలు డిస్కస్ చేస్తామండి. ఏమంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేస్ బి అట్ కర్వ్డ్ సర్ఫేస్. ఇది మనకు ట్రిపుల్ ఐటీకి ఉండేటువంటి సిలబస్ అండి. సో ఈరోజు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేస్ ఇది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కస్ చేసుకొని పాయింట్స్ అన్ని కూడా నేను చెప్తున్నప్పుడు నీట్ గా రాసుకోండి. తర్వాత సినాప్సిస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇవాళ నీట్ గా అన్ని విని అన్ని నీట్ గా రాసుకుంటే రేపు అంటే ఈరోజే నేను క్వశ్చన్ పేపర్ ఇస్తానండి. ఒక 20 questions. ఆ 20 questions నెక్స్ట్ రేపు క్లాస్ లో మనం నేను అన్ని డిస్కస్ చేసి సాల్వ్ చేస్తాను. ఎందుకంటే మనకు 30 నిమిషాలు ఉంది కాబట్టి ఈరోజు సినాప్సిస్ చేస్తాం, రేపు కంప్లీట్ గా ప్రాబ్లమ్స్ చేస్తాం. కాబట్టి ఈరోజు నోట్స్ నీట్ గా రాసుకోండి. రేపు ఎవ్వరు కూడా అబ్సెంట్ కాకుండా నీట్ కంప్లీట్ లేకపోతే మధ్యలో క్లాస్ అర్థం కావు. ఓకే, సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ టుడేస్ డిస్కషన్. ఓకే, సో ప్లేన్ సర్ఫేస్ అంటే ఏంటి? సో ప్లేన్ సర్ఫేస్, సో ఇది ఆ స్ట్రెయిట్ గా ఉన్నది ప్లేన్ సర్ఫేస్. ఏంటి సర్ఫేస్? ఈ సర్ఫేస్ పైన ఒక మీడియం ఉంది. మీడియం అంటే ఏంటి? లైట్ ట్రావెల్ చేయగలిగేటువంటి ఒక పదార్థాన్ని మనం ఇక్కడ మీడియం అని చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఐరన్, వుడ్ ఇలాంటి మీడియంస్ కదా మనం తీసుకుంటాం. ఇది ఎయిర్, గ్లాస్, వాటర్, ఈ మీడియంస్ లో లైట్ కెన్ ట్రావెల్. కానీ మనం ఇక్కడ ట్రావెల్ అనే పదం ఉపయోగించకూడదండి, ట్రాన్స్మిట్ అంటాం. సో లైట్ కు ట్రాన్స్మిట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మీడియం. హియర్ వీఆర్ టేకింగ్ ఏ మీడియం ఇన్ విచ్ లైట్ ఈస్ ట్రాన్స్మిటింగ్, కెన్ గో త్రూ దిస్ మీడియం. సో this is medium one, so this is medium two. So I have given some symbols. M1 means medium one, M2 means medium two. In this, see, don't confuse. Today our topic is refraction of light at plane surface. This is the plane. The why is the plane surface? The surface is different. Differentiating, separating medium one and medium two. That's why the plane which is separating these two media is very straight and plane. That's why it is taken as plane surface. In this, another case, today's case is refraction at a plane surface. And how light is falling? Light ye rakhanga dani meeda padutundi ante normal incidence. So మనం డిస్కస్ చేయబోతున్నాం ఏంటంటే లైట్ ఇలాంటి సర్ఫేస్ పైన నార్మల్ గా పడితే ఏమవుతుంది. సరే, అంతకు ముందు మనం ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకున్నామండి. రిఫ్రాక్షన్ అంటే ఏమిటి? రిఫ్రాక్షన్ అంటే change in the
speed of light. See, sometimes in textbooks, velocity of light they used to call, or sometimes they write speed. Actually, speed is a perfect word. Why? Because velocity changes with the direction. But light velocity never changes with the direction. In all direction, velocity of light is same. What is that value? Velocity of light in air or vacuum. I will give the symbol C naught. Velocity of light in air or vacuum. Velocity of light, please note down, velocity of light in air and medium or vacuum. In air or vacuum is maximum. What is that maximum value? 3 into 10 to the power of 8 meter per second. ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చినా, ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా, ఏదైనా అడగాలనుకున్నా కూడా అడగొచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకుని అడగండి, గమ్మును కూర్చుండదు. సో ఎంత బాగా మీరు ఇంటరాక్ట్ అయితే అంత చక్కగా అర్థం చేసుకుంటారు సబ్జెక్టు. సో ఓకే, రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ మీన్స్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. Where the velocity of light, what is the velocity of light? Velocity of light in air or vacuum is maximum. What is that value? 3 into 10 to the power of meter per 8 meter per second. Okay. Next, one question doubt in the refraction and a change in speed of light. Velocity light to speed low, mark postundi. Yuppudu mark postundi? When light is transmitting from one medium to another medium. If you could write it on paper, please note it down. Refraction, small hyphen pettukondi ledante colon pettukondi, definition cheptanu. Refraction ante change in the speed of light when it transmit from when it transmit from one medium to another medium. Oka medium nunchi inkoka medium loki light transmit avutu unnapudu aa light velocity ledha speed change avutundi, maaripothundi. Ala maaripotani manam refraction ani pilustam. Refraction of light, change in the speed of light when it transmit from one medium to another medium. Okay. ఒక మీడియం లోంచి ఇంకొక మీడియం లోకి వెళ్తోంది. ఇప్పుడు ఎలా వెళ్తోంది అని మనం కండిషన్ తీసుకున్నాం. ఇప్పుడు నార్మల్ ఇన్సిడెన్స్ అనే కండిషన్ మనము తీసుకున్నాం. నార్మల్ ఇన్సిడెన్స్ అనే కండిషన్ మనం తీసుకున్నాం అంటే అది నార్మల్ గా వెళ్తోంది అనమాట. నార్మల్ అంటే ఎలాగా చూడండి, ఈ సర్ఫేస్ కదా ఇలా నార్మల్ గా పడుతుంది అనమాట. నార్మల్ అంటే 90 degrees ఉండదు కదా. ఎక్కడ ఉంది 90 degrees? మనం అనుకున్న ఏ సర్ఫేస్ పైన అయితే లైట్ పడుతుందో ఆ సర్ఫేస్ కి నార్మల్ గా ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని నార్మల్ ఇన్సిడెన్స్ ఆఫ్ లైట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇది మీడియం వన్ లో లైట్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి మీడియం వన్ లో ఈ వెలాసిటీ వచ్చేసి లైట్ వెలాసిటీ C1 అని తీసుకుందాం సింబల్స్ లో. ఇలా నార్మల్ గా పడిన లైట్ ఇలాగే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీడియం చేంజ్ అయిపోయింది కాబట్టి మన డెఫినేషన్ ప్రకారము రిఫ్రాక్షన్ అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ లో స్పీడ్ ఆఫ్ లైట్ లో చేంజ్ రావాలి. కాబట్టి ఇక్కడ C1 అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా వెలాసిటీ ఆఫ్ లైట్ లేదా స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మారిపోయి ఉంటుంది. అది వెలాసిటీ వేరే వాల్యూ అవుతుంది. ఇది నార్మల్ ఇన్సిడెన్స్ ఆఫ్ లైట్. ఎక్కడ కూడా లైట్ అటు ఇటు బెండ్ కాలేదండి, స్ట్రైట్ గా పడింది, స్ట్రైట్ గానే వెళ్ళిపోయింది అది, కానీ వెలాసిటీలో చేంజ్ వచ్చింది. సో దీన్ని మనం రిఫ్రాక్షన్ అంటాం. రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ వన్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఇక్కడ మనం తీసుకున్నటువంటి కేసు ఎట్లా అంటే, ఒకవేళ మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ మీద నార్మల్ గా పర్పెండిక్యులర్ గా ఒకవేళ పడుతూ ఉంటే లైట్ అది ఎలా ఉంటుందంటే
అలాగే స్ట్రెయిట్ గా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మీడియం వన్ లో దాని వెలాసిటీ సి వన్ అయితే మీడియం టూ లో దాని వెలాసిటీ సి టూ అయి ఉంటుంది. ఈ మీడియంస్ కి మనం వేరే ఏ మీడియం బి అని తీసుకుందామండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మీడియం ని మనం నేను రేరర్ మీడియం అని తీసుకుంటానండి. రేరర్ మీడియం అని తీసుకుంటాను. ఈ మీడియం పేరు నేను డెన్సర్ మీడియం అంటాను. డెన్సర్ మీడియం అని తీసుకుంటాను. అసలు ఇది రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం? యాక్చువల్లీ దీని పూర్తి పేరు అంటే ఆప్టికలీ రేరర్ మీడియం. ఆప్టికలీ రేరర్ మీడియం, ఆప్టికలీ డెన్సర్ మీడియం. ఆప్టికలీ రేరర్ మీడియం, ఆప్టికలీ డెన్సర్ మీడియం అంటే అర్థం ఏంటంటే, రేరర్ మీడియం లో మనం ఏమనుకున్నాము, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ మాక్సిమం గా ఉంటుంది. దాని మాక్సిమం వాల్యూ ఎంత ఎంత అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. కాకపోతే ఈ ఎయిర్ లేదా వాక్యూమ్ కాకుండా ఇక వేరే ఏదన్నా సరే, నీరు కావచ్చు, లేదంటే ఏదన్నా గ్లాస్ కావచ్చు, లేదంటే వేరే ద్రవం కావచ్చు, ఏదన్నా మరి కెరోసిన్ ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, కానీ లైట్ అయితే దాంట్లో ట్రాన్స్మిట్ అవ్వాలి. ఒకవేళ అక్కడ ఉట్టు ఉండేదంటే లైట్ వెళ్ళలేదు దాంట్లో నుంచి, అలాంటి మీడియం తీసుకోకూడదు మనము, ట్రాన్స్మిట్ అయ్యేది. అందుకే మనం ఇక్కడ పేరు పెట్టామంటే ఆప్టికలీ రేరర్. ఆప్టికలీ అంటే లైట్ ప్రవేశింపదగినటువంటి మీడియం అనమాట ఇది. సో ఇది నేను రేరర్ మీడియం అంటే ఏంటప్ప అంటే, ఈ వెలాసిటీ మాక్సిమం ఎంత అనుకున్నాము, 3 × 10⁸, దీంట్లో పెద్దగా చేంజ్ రాకుండా ఉంటే అది రేరర్ మీడియం. అంటే పెద్దగా చేంజ్ రాదు అంటే ఏంటంటే, ఇక్కడ 3 ఉంది కదా దాని వెలాసిటీ, తగ్గాలి కదా 2.9, 2.8 అలా తగ్గితే అది రేరర్ మీడియం. అంతే కాకుండా ఇక్కడ 3 ఉంది వెలాసిటీ, ఒకేసారి 2 లేదా 2.5 లేదా 1.5 బాగా తగ్గిపోయిందంటే, ఎక్కువగా తగ్గిపోయిందంటే దాన్ని మనం డెన్సర్ మీడియం అంటాం. సో వెన్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, రేరర్ లో ఏంటి వెలాసిటీ, డెన్సర్ మీడియం ఎక్కువగా తగ్గుతుంది, రేరర్ మీడియం లో తక్కువగా తగ్గుతుంది. కాబట్టి ఈ ఒక్క మన డిస్కషన్ లో మనం ఏం చెప్పుకోవచ్చు ఈ పాయింట్ లో అంటే, ఇక్కడ C1 వెలాసిటీ C2 వెలాసిటీ రెండో కంపేర్ చేసుకుంటే C1 వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, C2 వెలాసిటీ తక్కువగా ఉంటుంది. కానీ ఈ రేరర్ మీడియం అనేది ఎయిర్ లేదా వాక్యూమ్ కాకపోతే ఈ C1 వాల్యూ C0 అయ్యి ఉండదు, ఈ 3 కంటే తగ్గే ఉంటుంది. కాకపోతే ఈ రెండు మీడియంస్ మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ C1 రేరర్ మీడియం లో వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, డెన్సర్ మీడియం లో వెలాసిటీ తక్కువ ఉంటుంది అన్నమాట. ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ మీద మనం డిస్కషన్ డిఫరెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈ రేరర్ మీడియము డెన్సర్ మీడియం వచ్చేటప్పటికి మనము ఈ రేరర్ మీడియం ప్లేస్ లో, రేరర్ మీడియం ప్లేస్ లో ఎయిర్ తీసుకుంటాను, డెన్సర్ మీడియం ప్లేస్ లో వాటర్ తీసుకుంటాను. సో ఎయిర్ అన్నప్పుడు ఏమైపోయింది, వెలాసిటీ మాక్సిమం గా ఉంటుంది, ఓకే 3 ఉంటుంది. వాటర్ అనేటప్పటికి ఏమైతుందంటే వెలాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి C1 ఎయిర్ లో వెలాసిటీ కంటే C2 వాటర్ లో వెలాసిటీ తగ్గు. మనము ఎయిర్ లో వెలాసిటీని C0 అనే సింబల్ ఇచ్చుకున్నాం కాబట్టి C0 ఈస్ గ్రేటర్ దాన్ C2. సో ఇప్పుడు ఏంటి, ఎయిర్ అనేది రేరర్ మీడియం అయింది, వాటర్ ఏమో డెన్సర్ మీడియం అయింది. ఎందుకంటే ఈ రెండు మీడియంస్ మనం కంపేర్ చేస్తే మరి ఎయిర్ కంటే డెన్సర్ మీడియం లో బాగా వెలాసిటీ తగ్గిపోయింది, కాబట్టి ఇది డెన్సర్ మీడియం, ఎయిర్ అన్నది రేరర్ మీడియం అయింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ వాటర్ తీసుకుంటా, ఇక్కడ గ్లాస్ తీసుకుంటా.
So ఇది ఎయిర్ కాదు కదా సింబల్ నేను సి వన్ అని తీసుకుంటా. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది మనము ఇక్కడ రేరర్ మీడియం గా ఎయిర్ తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది సి వన్ ఇస్ గ్రేటర్ దాన్ సి టూ అని వచ్చింది. ఎందుకు అప్పుడు ఎయిర్ రేర్ అయింది వాటర్ డెన్సర్ అయింది. కానీ ఇప్పుడు వాటర్ గ్లాస్ ఈ రెండుని మనం కంపేర్ చేస్తే వాటర్ కంటే గ్లాస్ లో లైట్ వెలాసిటీ ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైపోయిందిరా అంటే ఈ రెండు మీడియంస్ ని కంపేర్ చేసినప్పుడు దీంట్లో వెలాసిటీ ఎక్కువ కాబట్టి వాటర్ రేరర్ మీడియం అయింది, గ్లాస్ డెన్సర్ మీడియం అయింది. మళ్ళీ కండిషన్ కరెక్ట్ గానే ఉంది, సి వన్ ఈజ్ గ్రేటర్ దాన్ సి టూ. సో ఈ డిస్కషన్ లో మనం ఏం పాయింట్స్ నేర్చుకున్నామో ఒకసారి చెప్పుకుందాం. మనం ఏం స్టార్ట్ చేసాంరా అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేస్. ఓకే, రిఫ్రాక్షన్ అంటే ఏంటి? లైట్ స్పీడ్ లో చేంజ్ రావటం. లైట్ స్పీడ్ లో ఎప్పుడు చేంజ్ వస్తుంది? లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లేన్ మీడియం పైన లైట్ ఎలా పడుతోంది? నార్మల్ గా పడుతోంది. నార్మల్ అంటే 90 డిగ్రీస్. ఓకే, మనం ఎలాంటి మీడియంస్ తీసుకోవాలి? ఆప్టికల్ మీడియంస్ తీసుకోవాలి. ఆప్టికల్ మీడియం అంటే ఏంటి? లైట్ ఆ మీడియం గుండా వెళ్ళగలగాలి. అలాంటి మీడియంస్ నే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం రెండు మీడియంస్ గురించి తెలుసుకున్నాం. ఏంటి? ఒకటి రేరర్ మీడియం, ఇంకోటి డెన్సర్ మీడియం. రేరర్ మీడియం అంటే ఏంటప్ప అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ పెద్దగా తగ్గదు, డెన్సర్ మీడియం లో వెలాసిటీ ఆఫ్ లైట్ బాగా తగ్గిపోతుంది. కానీ ఈ డిస్కషన్ లో మనం ఇంకొక పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏం నేర్చుకున్నామంటే రేరర్ మీడియం అని ఎప్పుడు ఒకదానికే పేరు ఉండదు, డెన్సర్ మీడియం అని ఎప్పుడు ఒకే దానికి పేరు ఉండదు. ఎలా ఆ పేర్లు మారుతాయరా అంటే వెలాసిటీలో వచ్చినటువంటి చేంజెస్ కంపేర్ చేసుకుంటే ఏ మీడియంలో వెలాసిటీ ఎక్కువగా ఉంది, ఏ మీడియంలో వెలాసిటీ తక్కువగా ఉంది కంపేర్ చేసుకోండి, దాన్ని బట్టి మనం ఒక మీడియం కి పేరు రేరర్ అని ఇంకొక మీడియం కి పేరు డెన్సర్ అని మనం తీసుకుంటాం. కాబట్టి ఒకసారి మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏమైంది, ఎయిర్ అనేది రేరర్ మీడియం అయింది, వాటర్ అనేది డెన్సర్ మీడియం అయింది. కానీ ఈ ఎగ్జాంపుల్ ఏమైంది, వాటర్ రేరర్ మీడియం అయిపోయింది, గ్లాస్ డెన్సర్ మీడియం అయిపోయింది. కాబట్టి వాటర్ అనేది ఎప్పుడు రేరర్ మీడియం అని మనం అనుకోకూడదు. ఈ రేరర్ డెన్సర్ అనే వర్డ్స్ చేంజ్ అవుతుంటాయి. ఎలా చేంజ్ అవుతుంటాయంటే ఈ రెండు మీడియంస్, అంటే మనం రిఫ్రాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా రెండు మీడియంస్ ఉండాలి. ఆ రెండు మీడియంస్ ని మనం కంపేర్ చేసినప్పుడు ఏ మీడియంలో అయితే ఎక్కువ ఉంటుందో వెలాసిటీ దాన్ని రేరర్ అని, ఏ మీడియంలో వెలాసిటీ బాగా తగ్గిపోతుందో దాన్ని డెన్సర్ మీడియం అని మనం తాత్కాలికంగా పేర్లు ఇచ్చుకుంటాం. కానీ పర్మనెంట్ గా వాటికి అయితే పేర్లు ఉండవు. కాబట్టి రేరర్ మీడియంలో వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, డెన్సర్ మీడియంలో వెలాసిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి సి వన్ ఈస్ గ్రేటర్ దాన్ సి టూ. మాక్సిమం వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇంకోటి మనం వచ్చిన లోయర్ క్లాసెస్ లో ఏం నేర్చుకున్నావురా అంటే బెండింగ్ ఆఫ్ లైట్ అనేది రిఫ్రాక్షన్ నేర్చుకున్నాం. కానీ అది కంప్లీట్ గా కరెక్ట్ కాదు, అది హాఫ్ కరెక్ట్ మాత్రమే. ఎందుకంటే ఒకవేళ లైట్ నార్మల్ గా ఇన్సిడెంట్ అయితే ఎలాంటి బెండింగ్ ఉండదు, అలాగే స్ట్రెయిట్ గా వచ్చేస్తుంది. కానీ స్ట్రెయిట్ గా వచ్చినంత మాత్రాన వెలాసిటీలో తేడా ఉండదని కాదండి, వెలాసిటీ చేంజ్ అవుతుంది. రేరర్ మీడియం లో వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, డెన్సర్ మీడియం లో వెలాసిటీ తక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ ఇన్సిడెన్స్ ఆఫ్ లైట్ రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం కి సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు మనము లైట్ కి డీవియేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనే పేర్లు వస్తాయండి. ఇప్పుడు దాని నెక్స్ట్ కండిషన్ లో మనము నేర్చుకొని ఈ కండిషన్ కి అప్లై చేస్తాం. సరే, ఇప్పుడు మనకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ కండిషన్ కి వెళ్ళిపోతున్నాం. అదేంటి అంటే ఆబ్లిక్, ఓబిఎల్ఐ ఆబ్లిక్ ఇన్సిడెన్స్.
సో ఆప్టిక్ ఇన్సిడెన్స్ అంటే ఏంటప్ప అంటే మనము ప్లేన్ సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ప్లేన్ సర్ఫేస్, ఇక్కడ ఒక మీడియం ఉంటుంది, ఇది మొదటి మీడియం, ఇది రెండవ మీడియము. ఈ మీడియం మీద లైట్ ఎలా పడుతుంది అంటే ఇలా ఆబ్లిక్ అంటే వంగిపోవడాన్ని ఆబ్లిక్ అంటాం, ఇలా వంకరగా వంగిపోయి స్లాంట్ గా ఇన్సిడెంట్ అవుతుంది లైట్. ఇలా ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఈ లైట్ ని మనము ఇన్సిడెంట్ రే అనుకోవచ్చు. సో ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతుంది అన్నప్పుడు మనము ఈ యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ కాదు, ఈ యాంగిల్ మనం తీసుకోకూడదు. నేను ఎందుకు నార్మల్ డిస్టెన్స్ తీసుకున్నాను, నార్మల్ ఎక్కడైతే లైట్ ఇన్సిడెంట్ అయిందో అక్కడ నుంచి ఈ ప్లేన్ కి, ఎందుకు ఈ ప్లేన్ కదా మనకు ముఖ్యమైనది, ఎందుకు రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్ కదా, ఈ ప్లేన్ సర్ఫేస్ కి మనం ఒక నార్మల్ ని డ్రా చేస్తాం. సో లైట్ పడినప్పుడల్లా ఇలా నార్మల్ డ్రా చేసుకొని రాదండి, అది ఇది ఇమాజినరీ. మనము ఈ యాంగిల్స్ ని క్యాల్కులేట్ చేసుకోవటానికి మన కన్వీనియన్స్ కోసం మనం ఊహించుకున్నటువంటి నార్మల్. సో దిస్ ఈజ్ ఏ నార్మల్. సో ఎప్పుడు కూడా ఈ యాంగిల్స్ ని మనము నార్మల్ నుంచే మెజర్ చేయాలి, నార్మల్ నుంచి. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, ఇంకోటి యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్. ఇప్పుడు మీడియం వన్ లో వెలాసిటీ C1 అనుకుంటామండి, మీడియం 2 లో వెలాసిటీ C2 అనుకో. ఇప్పుడు ఇది ఏ మీడియము, ఇది మన నేను ఇది రేరర్ మీడియం గా తీసుకుంటాను, ఇది డెన్సర్ మీడియం గా తీసుకుంటాను. ఓకే, రేరర్ నుంచి డెన్సర్ కి వచ్చేటప్పుడు ఇలా స్ట్రైట్ గా వెళ్ళాలంటే ఒకవేళ ఈ మీడియం లేకపోతే ఇలా వెళ్ళిపోయింది, అది ఇలా వెళ్ళిపోయింది అది. కానీ ఇక్కడ వేరే మీడియం ఉంది, ఈ మీడియం ఎలాంటి మీడియము, డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం లో ఏమైపోతుంది, వెలాసిటీ తగ్గిపోతుంది. వెలాసిటీ తగ్గిపోతే ఏమైపోతుంది, కాస్త ఈ లైట్ ఎనర్జీ కాస్త తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమైపోతుంది, అది స్లో అయిపోతుంది. స్లో అయిపోతే ఇంత ఫాస్ట్ గా స్ట్రైట్ గా వెళ్ళలేదు పాపము, కాబట్టి అది కాస్త వంగిపోతుంది. వంగిపోవడానికి కదా మనం ఇక్కడ, అంటే వంగిపోవడం అంటే ఏంది, ఇక్కడ మన ఉద్దేశంలో వెలాసిటీ మారిపోయింది, తగ్గిపోయింది. దీని ఏమంటాం మనము, రిఫ్రాక్షన్ అంటాం. కాబట్టి ఈ రే రిఫ్రాక్టెడ్ రే. మనకు తెలుసు ఎంత వంగిపోయింది, ఎంత రిఫ్రాక్షన్ వచ్చింది తెలుసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఈ నార్మల్ నుంచి ఆ రేకు ఉండేటువంటి యాంగిల్ మనం మెజర్ చేస్తాము, ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. చూడండి, ఇది ఇలా వెళ్లాల్సింది, ఈ మార్గం నుంచి డీవియేట్ అయిపోయింది, ఈ మార్గం నుంచి డీవియేట్ అయిపోయింది. ఎంత డీవియేట్ అయిపోయింది, ఆ డీవియేట్ అయింది ఎంత అంటే ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాక్చువల్లీ స్ట్రైట్ గా పోవాల్సింది అది, అది ఇంత వంగిపోయింది, ఈ స్మాల్ డీ యాంగిల్ అంతా వంగిపోయింది అనమాట. ఒకసారి బాగా గుర్తు చెప్తాను చూడండి, ఈ నార్త్ అనేది మనం ఊహించుకుంటాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్, ఈ రెండు యాంగిల్స్ ని ఎప్పుడు కూడా నార్మల్ నుంచే మెజర్ చేయాలి. డీవియేషన్ అంటే ఇన్సిడెంట్ యాంగిల్ డైరెక్షన్ నుంచి రిఫ్రాక్టెడ్ లైట్ రే ఎంత డీవియేట్ అయిందో ఆ రెండు లైట్ రేస్ మధ్య ఉండేటువంటి యాంగిల్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అంటే ఇన్సిడెంట్ లైట్ రే, ఇన్సిడెంట్ లైట్ రే డైరెక్షన్ కి, రిఫ్రాక్టెడ్ లైట్ రే డైరెక్షన్ కి మధ్య ఉండేదే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇప్పుడు మనము ఈ వంద కండిషన్ లో, ఈ వంద దీంట్లో మనము ఏమేమి ఇన్ఫరెన్సెస్ ఏమేమి మనం చూసామో వాటిని ఒక లిస్ట్ రాసుకున్నామండి. నంబర్ వన్, ఏం జరిగింది ఇక్కడ అంటే ఐ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ అని తెలిసిందండి. ఐ చాలా పెద్ద యాంగిల్, ఆర్ చాలా చిన్న యాంగిల్ అయిపోయింది, బాగా తగ్గిపోయింది. అంటే ఏంటి, ఈ రిఫ్రాక్టెడ్ లైట్ రే ఈ నార్మల్ కి చాలా దగ్గరగా వచ్చేస్తున్నాం, ఇట్ కేమ్ వెరీ నియర్ టు నార్మల్. నార్మల్ నుంచి మనం మెజర్ చేస్తాము, నార్మల్ దగ్గరకు వచ్చేటప్పటికి యాంగిల్ తగ్గిపోయింది. ఎందుకు దగ్గర వచ్చేసింది, సీటు వెలాసిటీ బాగా తగ్గిపోయింది. కాబట్టి సెకండ్ పాయింట్ ఏంటంటే సి వన్ ఈస్ గ్రేటర్ దాన్ సి టూ,
మూడో పాయింట్ ఏంట్రా అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కోవాలి అంటే చూడండి మనకేంటి ఒక స్ట్రెయిట్ లైన్ కి ఓకే ఇలా ఏదైనా ఒక స్ట్రెయిట్ లైన్ ఈ రెండు యాంగిల్స్ టూ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఐ అయితే ఇది కూడా ఐ అయి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటి బాగా గమనించండి దీన్ని ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఫార్ములా నేను చిన్నగా డెరివేషన్ చెప్పిస్తాను మీకు ఇక్కడ ఐ అనేది ఏమైతుందిరా అంటే ఆరు డిగ్రీ రెండు సమానందుకు ఒకే స్ట్రైట్ లైన్ ఉంది ఇది ఒకే స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఐ బట్ ఈ యాంగిల్ మొత్తంలో రెండు యాంగిల్స్ ఉన్నాయి మొత్తం యాంగిల్ లో ఐ ఉంది ఆర్ ఉంది సో ఆర్ ప్లస్ సో డి ఇస్ ఈక్వల్ టు ఐ మైనస్ ఆర్ సో దిస్ ఈస్ అవర్ ఫార్ములాస్ ఎప్పుడు ఈ ఫార్ములాస్ ఉంటాయనమా అంటే వెన్ లైట్ ఈస్ ఆబ్లిక్లీ ఇన్సిడెంట్ అండ్ లైట్ ఈస్ ప్రొపగేటింగ్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ రేరర్ మీడియంలో వెలాసిటీ ఎక్కువ ఉంటుంది డెన్సర్ మీడియంలో వెలాసిటీ తక్కువ ఉంటుంది రేరర్ మీడియంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటే డెన్సర్ మీడియంలో యాంగిల్ ఆఫ్ రిట్రాక్షన్ తక్కువ ఉంటుంది ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇన్సిడెంట్ లైట్ యాంగిల్ ఎంత తగ్గిపోయింది ఇన్సిడెంట్ లైట్ మార్గం నుంచి ఎంత డీవియేట్ అయిపోయింది తన యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఐ మైనస్ ఆర్ ఈ ఫార్ములాస్ అన్నిటి మీద ప్రాబ్లమ్స్ మనం నేను ప్రాబ్లమ్స్ ఇస్తాను మనం చేయడం ట్రై చేయండి రేపు మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే నేను వింటూ ఉండాలి నోట్ కూడా చేసుకుంటున్నాను ఇప్పుడు రెండో కండిషన్ తీసుకున్నాం అదేంట్రా అంటే ఇది ప్లేన్ సర్ఫేస్ ఇక్కడ మీడియం వన్ ఇప్పుడు నేను ఇక్కడ డెన్సర్ మీడియం తీసుకున్నాను అంత ముందు రేరర్ ఉండండి ఇక్కడ రేరర్ మీడియం తీసుకున్నాను సో ఇప్పుడు నార్మల్లీ మనం ఊహించుకోవాలి కాబట్టి నేను ఒక నార్మల్ ఊహించుకున్నాను ఎందుకంటే నార్మల్ నుంచే మనం యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఇది ఆబ్లిక్ ఇన్సిడెంట్స్ కాబట్టి లైట్ స్లాంట్ వచ్చి పడుతోంది నార్మల్ ఎలా డ్రా చేయాలంటే ఎక్కడైతే లైట్ ఇన్సిడెంట్ అవుతుందో పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కి ఈ ప్లేన్ లైన్ కి మనము నార్మల్ డ్రా చేయాలి ఇది ఇన్సిడెంట్లీ ఐఆర్ సింబల్ చేస్తున్నాండి మనం ఎప్పుడు ఈ యాంగిల్ మనము నార్మల్ నుంచి మెజర్ చేయాలి కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయిపోయింది ఇప్పుడు దీని వెలాసిటీ మనం C1 అనుకున్నాము ఓకే మనకేంటి వెలాసిటీ ఆఫ్ లైట్ డెన్సర్ మీడియం రేరర్ మీడియం కంపేర్ చేసినప్పుడు రేరర్ మీడియం లో వెలాసిటీ ఎక్కువ ఉంటుంది డెన్సర్ మీడియం లో వెలాసిటీ తక్కువ ఉంటుంది వెలాసిటీ ఎక్కువైతే ఏమైపోతుంది ఎనర్జీ పెరిగిపోతుంది హాఫ్ ఎంఏ స్క్వేర్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఊరిని మీకు రఫ్ గా అర్థమయ్యడానికి చెప్తున్నాను ఇక్కడ నేను ఎనర్జీ అంటే ఇక్కడ చాలా వ్యవహారాలు ఉంటాయి లైట్ లో నేను కేవలం మీరు అర్థం అవడానికి మాత్రం వెలాసిటీ అనే పదం ఉపయోగించాను హాఫ్ ఎంఏ స్క్వేర్ కదా ఇక్కడ వి ఎక్కువైపోతుంది కదా వెలాసిటీ రేరర్ మీడియం లో కాబట్టి ఎనర్జీ ఎక్కువైపోతుంది అప్పుడు ఏమైపోతుంది అంటే అది బెండ్ కాదు అది ఇంకా వేగంగా ఇలా అయిపోతుంది సో వెలాసిటీ సో యాంగిల్ మనం కనుక్కోలేదు ఎప్పుడు కూడా నార్మల్ నుంచి ఇది రిఫ్రాక్టెడ్ రే ఆర్ఆర్ ఇది యాంగిల్ ఆఫ్ యాక్చువల్లీ ఈ మీడియం ఇక్కడ లేదు అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయింది ఇది ఈ లైట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయింది ఈ డెన్సర్ మీడియం వల్ల అది ఏమైపోయింది డీవియేట్ అయిపోయింది అంటే ఇన్సిడెంట్ లైట్ రే డైరెక్షన్ నుంచి రిఫ్రాక్ట్ లైట్ రే డైరెక్షన్ ఎంత డీవియేట్ అయిపోయింది ఇంత డీవియేట్ అయిపోయింది ఎప్పుడు ఇది సంభవిస్తుంది వెన్ డెన్సర్ లైట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం సో ఇప్పుడు కండిషన్స్ రాసుకుందామండి ఈ కండిషన్స్ ఇది కేస్ టూ కదా ఈ కేస్ టూ లో వాట్ ఆర్ ది ఇన్ఫర్ నంబర్ వన్ ఐ ఈస్ లెస్ దాన్ ఆర్ ఐ ఆర్ కంటే చిన్నదైపోయింది వెలాసిటీ కూడా ఇక్కడ వెలాసిటీ డెన్సర్ మీడియం వెలాసిటీ తక్కువ రేరర్ మీడియం వెలాసిటీ ఎక్కువ C1 ఇస్ లెస్ దాన్ సి మూడో మరి ఐ అంటే ఇక్కడ ఇది ఐ
స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్ పారలల్ సో ఇది మ్యాథమెటిక్స్ ఈ రెండు యాంగిల్స్ సేమ్ కరెక్ట్ ఐ ఇది ఐ కాకపోతే ఇక్కడ ఏమైంది తెలుసా ఆ ఇది ఐ చూడండి చాలా చిన్నది అయిపోయింది సో ఇప్పుడు ఏమైపోతుంది ఇక్కడ మనకు ఐ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఐ ప్లస్ సో బి ఇస్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఇది అయి కదా ఇది అయి కదా ఈ రెండు అయి కదా సో ఐ ప్లస్ బి వచ్చేసి ఆర్ అయిపోతుంది అంట ఐ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు ఆర్ అయిపోతుంది so r is equal to I plus d so I d is equal to r minus I so angle of deviation is equal to r minus I so this is oblique instance of light దీనికి సంబంధించినటువంటి ఫార్ములా so హలో మేడం మనం ఏం ఏమి తెలుసుకున్నాము ఒక్కసారి కంక్లూడ్ చేసుకుందాం ఏంటి మనం ఫస్ట్ ఆబ్లిక్ తీసుకుందాం ఆబ్లిక్ తర్వాత నార్మల్ ఈ రెండు ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం ఆబ్లిక్ ఇన్సిడెంట్ నార్మల్ ఇన్సిడెంట్స్ సో ఇది మన ప్లేన్ సర్ఫేస్ ఇది మనం ఊహించుకున్నటువంటి నార్మల్ ఇది రేరర్ మీడియం ఇది డెన్సర్ మీడియం అయితే లైట్ ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది అప్పుడు ఐ చాలా పెద్దగా ఉంటుంది ఆర్ చిన్నగా ఉంటుంది ఇక్కడ వెలాసిటీ C1 ఇక్కడ వెలాసిటీ C2 ఒకవేళ ఈ మీడియం ఇక్కడ లేకుండా ఉంటే ఇది స్ట్రైట్ గా ఇలాగే వెళ్ళిపోయింది కాబట్టి ఎంత డీవియేట్ అయిపోయిందిరా తన మార్గం నుంచి అంటే ఇంత డీవియేట్ అయిపోయింది సో ఈ కండిషన్స్ లో ఇది రేరర్ డెన్సర్ లో C1 ఇస్ గ్రేటర్ దాన్ C2 I1 D is equal to I minus R. ఒకవేళ ఇదే కండిషన్ లో ఇదే కండిషన్ రేరర్ డెన్సర్ లైట్ నార్మల్ గా ఇన్సిడెంట్ అయింది అలాంటప్పుడు ఏం చెప్పాను నేను నార్మల్ గానే వెళ్ళిపోతుంది కాకపోతే రేరర్ మీడియం లో మనం ఏమనుకున్నాం వెలాసిటీ C1 అనుకున్నాం డెన్సర్ లో ఏమనుకున్నాం వెలాసిటీ C2 అనుకున్నాం మరి ఇలాంటి పరిస్థితిలో ఈ మూడు పాయింట్స్ కావాలనుకో ఒకటి రెండు మూడు ఇంకొక నాలుగోది ఏం చెప్పానంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ డిఆర్ ఓకే ఈ పాయింట్స్ ఇక్కడ రాస్తాం ఈ పాయింట్ లో మార్పు ఉండదండి ఎందుకు రేరర్ టు డెన్సర్ కదా C1 ఈజ్ గ్రేటర్ దాన్ C2 ఇవన్నీ మల్టిపుల్ చేసి క్వశ్చన్స్ వస్తాయి క్వశ్చన్స్ వస్తాయండి స్టూడెంట్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా రాస్తాం సో ఓకే ఈ కంపేర్ చేస్తున్నాను ఇది ఆబ్లిక్ ఇన్సిడెంట్స్ ఇది నార్మల్ ఇన్సిడెంట్స్ ఓకే ఈ రెండు దాంట్లో కూడా ఇది రేరర్ డెన్సర్ కాబట్టి వెలాసిటీ సంబంధించినటువంటి పాయింట్ ఒకటే ఉంటుంది C1 ఇస్ గ్రేటర్ దాన్ C2 రేరర్ లో ఎక్కువ డెన్సర్ రెండు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నేనేమన్నాను ఈ యాంగిల్స్ ఎప్పుడు కూడా నార్మల్ నుంచి మనం మెజర్ చేయాలి ఇక్కడ మరి నార్మల్ ఇక్కడ ఉంది కదా ఈ నార్మల్ కూడా ఇక్కడే ఉంది మరి లైట్ కూడా ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏమైపోయిందిరా అంటే మరి 0 అయిపోయింది ఎందుకు నార్మల్ నుంచి ఒక లైన్ నుంచి అదే లైన్ కి ఎంత యాంగిల్ ఉంటుందిరా అంటే 0 యాంగిల్ వన్ స్ట్రైట్ లైన్ విల్ మేక్ 0 యాంగిల్ విత్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ 0 అయిపోయింది ఇక్కడ కూడా నార్మల్ నుంచి మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ చూడండి ఇదేంటి అసలు యాక్చువల్లీ మనకు ఇది ఇన్సిడెంట్ రే ఇదేంటిది ఇది ఇది మనకు రిఫ్లెక్టెడ్ రే రిఫ్రాక్టెడ్ కానీ ఈ నార్మల్ ఈ లైట్ రేస్ ఒందే ఒకటే మార్గంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమైపోయిందిరా అంటే మనకు 0 ఓకే మనకు 0 యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా ఏమైపోయిందిరా అంటే 0
యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా ఏమైపోయింది? జీరో. ఓకే, సో దిస్ ఇస్ నార్మల్ ఇన్స్టెంట్ ఆఫ్ నార్మల్ నుంచి మనము మెజర్ చేస్తాం కాబట్టి. సో వీఆర్ హ్యావింగ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్, దెర్ ఇస్ నో డీవియేషన్ అట్ ఆల్, దట్స్ వై ఇట్ ఈస్ జీరో. దెర్ ఇస్ నో డీవియేషన్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ హ్యాపెన్. సేమ్ థింగ్ డెన్సర్ మీడియం రేరర్ మీడియం అంటున్నప్పుడు సేమ్ డెన్సర్ మీడియం రేరర్ మీడియం అయితే ఏముంటుంది ఇక్కడ? ఇది డెన్సర్ అవుతుంది, ఇది రేరర్ అవుతుంది. అప్పుడు లైట్ రే ఈ నార్మల్ నుంచి దూరంగా అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆర్ చాలా పెద్దగా ఉంటుంది. ఇలా వెళ్ళిపోవడానికి కారణం రేరర్ మీడియము. ఒకవేళ రేరర్ మీడియం లేకుండా ఉంటే ఇది స్ట్రెయిట్ గా ఇలా వెళ్ళిపోయింది. కాబట్టి ముందున్న డైరెక్షన్ కి ఇప్పుడు డైరెక్షన్ ఎంత చేంజ్ అయిపోయింది రా అంటే ఇంత చేంజ్ అయిపోయింది. కాబట్టి మళ్ళా ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఇన్ఫరెన్సెస్, డెన్సర్ మీడియం కాబట్టి C1 తక్కువగా ఉంటుంది, రేరర్ మీడియం కాబట్టి C2 ఎక్కువగా ఉంటుంది. డెన్సర్ మీడియం లో యాంగిల్ అయితే మరి రేరర్ మీడియం లో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చాలా పెద్దగా ఉంటుంది. మరి పెద్ద వాల్యూ ఆర్ కాబట్టి DV = R - A అవుతుంది. ఒకవేళ ప్రాబ్లమ్ లో మనకు వాడు ఐ ఒకవేళ వాడు ఆర్ కనుక్కోమని అడిగితే మటుకు ఈ ఐ మైనస్ ఐ ఈ పక్క వస్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి ఐ ప్లస్ డి. ఇక్కడ మామూలే, మరి ఇక్కడ మాత్రము C1 = C2 కానీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ డివియేషన్ కూడా. దిస్ ఇస్ ద ప్లేన్ ఇన్సిడెన్స్ ఆఫ్ లైట్. మేడం